జగన్ మోహన్ రెడ్డి గారికి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి ఆంధ్రాకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అని చెప్పి తిట్టగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి అంటారు మీరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మా ఇంటి ఆడపడుచులు తిట్టే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఏ అంత ధైర్యం నీకు? తెలంగాణ నాయకుల్ని తిట్టే ధైర్యం లేదా నీకు? డబ్బు లేదా? అంటే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి సినిమా వాడు సినిమా హీరో ఏం చేస్తాడు అనుకుంటారా? ఏ మాకు దమ్ములు లేవనుకుంటున్నారా మీరు? ధైర్యం లేదనుకుంటున్నారా మీరు? ఏం మాట్లాడలేమా? మా ఇంటి ఆడపడుచులు కూర్చొని నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే నాకు పౌరుషం రాజా రాజా నాకు వస్తుంది ఖచ్చితంగా. నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని జాగ్రత్త మర్చిపోకండి. ఎందుకు మాట్లాడమంటే జనసేన ఉన్నది విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు, బాధ్యతతో మాట్లాడటానికి, బాధ్యతతో చెప్పడానికి. గత కాలం రాజకీయ వ్యవస్థ చేసిన తప్పులు మళ్ళీ మనం చేయకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రెచ్చగొట్టినా సరే ఏం నేను మాట్లాడలేనా? నా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడుతూ ఉంటే అరే మా తల్లి నేర్పిన సంస్కారం, మేము ఆడపడుచులు గౌరవించేవాళ్ళం, ఆడపడుచుల్ని దుర్భుషలాడేవాళ్ళం కాదు మేము, అందుకని మేము కామ్గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ప్రాంతానికి వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీరు నిలబడాలంటే వెళ్ళి మీరు అడగండి, శాసనసభకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి నా ఉద్దేశం కాదు. ఒకవైపు ఆంధ్రులు అంటే తెలంగాణలో మనల్ని దోపిడీదారులుగా ఆస్తులు దోచుకుపోయేవాళ్ళుగా మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్ర నాయకుడికి దమ్ము ధైర్యం లేదు, గట్టిగా మాట్లాడలేరు. ఏదైనా మాట్లాడితే వీళ్ళు కాంట్రాక్టులు రావేమో, పరిశ్రమలు రావేమో, మా ఆస్తులు పోతాయేమనే భయాలు తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు కూర్చోబెట్టి రాజకీయాలు ఉన్నప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉందంటే ఆయన నాలుగు సంవత్సరాల పైజీలకు ఆయన చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కలిసి కాపురం చేశారు. ఆయన ఎన్నికల్లో ఓటేయించినప్పుడు మోడీ గారికి చంద్రబాబుకి ఇద్దరికి ఓటేయండి, నేను రికమెండ్ చేస్తున్నాను ఓటేయమని, మీ ఓటు ద్వారా వచ్చే వాళ్ళ ప్రభుత్వాల్ని నేను ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తం కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను, కాబట్టి నన్ను నమ్మి మీరు ఓటేయండి అని చెప్పిన ఆ రోజు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాలుగు సంవత్సరాలు ఆయన నిద్ర నటించారు. సాధారణంగా ఎవరైనా నిద్రపోయేవాడినైతే ప్రజా ఆహాకారాలు వింటారు లేస్తారు, కానీ నిద్ర నటించేవాడిని ఎవరు లేపగలరు? చంద్రబాబు నాయుడు గారు నిద్ర నాలుగు సంవత్సరాలు నిద్ర నటించి ఇవాళ మళ్ళీ చంద్రబాబు యొక్క మేలు కోసం ఇవాళ మళ్ళీ నిద్ర మేల్కొన్నట్టు ఆయన యాక్షన్ చేస్తున్నారు. ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డికి మగతనం లేదు, తెలంగాణలో తెలంగాణ నాయకుల గురించి మాట్లాడలేదు. మగతనం అనేది సినిమాల్లోనూ సినిమా డైలాగుల్లో ఉండదు, తప్పితే రాజకీయాల్లో మగతనం ఉండదండి. రాజకీయాల్లో ఉండేదంతా కూడా పోరాట తత్వం ఉంటుంది, రాజకీయ నైజం ఉంటుంది, లేదా నాయకత్వ లక్షణాలు ఉంటాయి, తప్పితే సినిమా డైలాగుల్లోనో అజ్ఞాతవాసిలోనో లేకపోతే జానీ సినిమాలోనో వాటిల్లోనే మగతనం ఉంటుంది, తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ప్రజా జీవితంలో మాత్రం మగతనంతో అవసరం లేదనేది కూడా మేము తెలుసుకోకూరుతున్నాం. ఎందుకంటే మీరు ఈ మధ్య మేల్కొన్నారు, అంటే నిద్ర నటించి నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టి నాలుగేళ్ళు నిద్ర నటించి ఇప్పుడే లేచారు, కాబట్టి ఎంతో కొంత మీ మీద వరొకటి అదొకటే కాదు. ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి బోళంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చాం, ఎంపీలను ఇచ్చాం, ఆయన కంటే కూడా నేను ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకుండా నేను ఎన్నో సమస్యలు లెక్కలేని సమస్యల్ని పరిష్కరించాను, భుజానికి ఎత్తుకున్నాను, పోరాటం చేశాను, అవన్నీ కూడా సఫలీకృతమయ్యాను, పరిష్కారం చేశానని మాట్లాడుతున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఇన్ని సమస్యలు ఒక్క ఎంపీ కానీ ఆఖరికి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒక కౌన్సిలర్ కానీ జనసేనకు లేకుండా ఏ సమస్యలు పరిష్కరించారో నాలాంటి అజ్ఞానికి ఒకసారి తెలియజెప్పమని కోరుతున్నా. మీరు లక్షలాది కుటుంబాలు
ప్రాణాలు సైతం పణంగా పెట్టి చచ్చవసూలు బాస్తున్నటువంటి అగ్రిగోల్డ్ కుటుంబాలని సమస్య భుజానికి ఎత్తుకున్నారు. ఏం పరిష్కరించారు? అగ్రిగోల్డ్ బాధితులకి ఎక్కడన్నా మీరు ఒక్క రూపాయి ప్రభుత్వంతో ఇప్పించారా? పరిష్కారం ఏమి చూపించారు? అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్థులకి మీరు భుజానికి ఎత్తుకున్నారు. వారం రోజుల్లో ఢిల్లీ నుంచి బెదవాడ వీధుల్లోకి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ ఫాతిమా కాలేజీ వాళ్ళందరూ కూడా సీట్లు ఇప్పిస్తాను, మెడికల్ కాలేజీలో మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పని వారం రోజులు సమయం ఉన్నారు. ఎన్ని వారాలు గడిచినాయి? ఫాతిమా కాలేజీ వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఆ పిల్లలే మర్చిపోయారా మీరు? ఆ సమస్య ఏమైంది? అదో అది ఒకటే కాదు, ఇవాళ రాజధాని భూముల గురించి మీరు వచ్చారు. మిమ్మల్ని నమ్ముకుని వారు పిలిస్తే వారితో ఏం చెప్పారు? వారి చేతులోంచి పెరుగన్నం గిన్నె కూడా లాక్కుని గబగబా పెరుగన్నం తిన్నారు. నేను మీ రాజధాని రైతులు అన్నం తిన్నాను, ఉప్పు తిన్నాను, మీకు నిలబడతాను. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ఉన్నంత వరకు పర్లేదు, అలా కాకుండా బలవంత భూసేకరణ కనుక నోటిఫికేషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ అనేవాడు బజారులో తిరుగుతాడు, ఈ ప్రభుత్వాన్ని తోలు తీస్తాడని చెప్పి మాట్లాడారు. ఈరోజుకి రాజధాని భూములు రైతుల మీద బలవంతపు నోటిఫికేషన్లు, భూసేకరణకి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే మీరు ఆ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేశారు? ఈరోజుకి వాళ్ళు కోర్టులు గతి లేక కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళ రాజధాని మీ మాట నమ్ముకుని ఉండవాలి కానీ ఈ 5-6 గ్రామాలు రైతులందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి మీరు కారణభూతం కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు లాబింగ్ చేస్తా అని చెప్పి మాట్లాడారు. లాబింగ్ ఏమైంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పోరాటం చేస్తుంటే, వాకౌట్లు చేస్తుంటే, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తుంటే, అసెంబ్లీని స్తంభింపజేస్తుంటే మీరు మాట్లాడింది మాటలేంటి? ఆ రోజు పోరాటం చేయటం కాదు, ప్రతిదానికి ప్రతిపక్షం అంటే ప్రతిదాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వాన్ని నిలవంపజేయడం కాదు, అసెంబ్లీ ఎంత ఖర్చు అవుతుంది అసెంబ్లీని నిలవంపజేయడం కాదని చెప్పి లాబింగ్ ద్వారాగానే ఏదైనా సాధించగలనారా? లాబింగ్ చేశారు. ఉద్దానం ఏమైంది? ఉద్దానం బాధితులను ఏం చేశారు? పరిష్కరించారా? రాజధాని భూములను ఏం చేశారు? సిపిఎస్ గురించి మాట్లాడారు, సిపిఎస్ని పరిష్కరించారు, సిపిఎస్ సమస్యను పరిష్కరించారా? ఏ సమస్యను మీరు? తుందరు బాధితులు ఉన్నారు, ఎక్కువ ఫ్యాక్టరీ బాధితుల్ని, వాళ్ళందరినీ కూడా నాటకీయంగా అక్కురు చేయించుకున్నారు, కౌగులించుకున్నారు, కన్నీళ్లు తుడిచారు. ఏమైంది? ఇవాళ ఆయన చెప్తారు అసెంబ్లీకి వెళ్ళండి మీరు. నేను చెప్తున్నాను, రోడ్ల వెంబడి తిరగటం కాదు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించండి అని చెప్తున్నారు. మీరెక్కడ తిరుగుతున్నారు? మీకే ఒకే ఎంపీ ఎమ్మెల్యే లేరు. జగన్ ఆయన ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలేసి రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. తమరేం చేస్తున్నారు? తమరెక్కడ తిరుగుతున్నారు? మీరు తిరిగేదేమో ఏదో అన్న సామెతగా ఉంటుంది, అంటే మీరు చేస్తేనేమో అదేమో ఉత్తమమైందిను, జగన్మోహన్ రెడ్డి చేస్తే అదేమో తప్పుడు కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గల నిమురుతున్నారని చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ తడుగుతున్నారు? కానీ మీరేం తడుగుతున్నారో చూడలేదా ఫోటోల్లో, టీవీలో మేము? అంటే మీరు తడిగితేనేమో అదేమో చాలా పుణ్య కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి ఏమో బొగ్గలు నిమురుతేనేమో తప్పుడు కార్యక్రమం. కనీసం మాట్లాడేప్పుడు మనం ఎలా మాట్లాడటం అది కరెక్టా కాదా అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మగతనం ఇది కాదు, తెలంగాణలో చూపించాలి. జగన్మోహన్ రెడ్డికి మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి మాత్రమే ఆయనకు మగతనం ఉంటుందని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్తున్నాం. ఆయన మాట్లాడింది మీ గురించి, మీ బహుపారితత్వం గురించి, మీ నిలకడలేని మనస్తత్వం గురించి. కన్సిస్టెంట్గా ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో, హైందవ సాంప్రదాయం లేదా మనం ఇవ్వాలన్నటువంటి భారత సాంప్రదాయం ప్రకారం మనం ఎలా జీవించాలని మనందరం కూడా కట్టుబాట్లు ఏర్పరచుకున్నామో, ఆ రకమైన సాంప్రదాయం గురించి, విలువల గురించి మాట్లాడి మీరు ఇలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడితే మీరు దాన్ని ఇవాళ మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి, మీ ఇంట్లో ఆడపడుచుల గురించి పొరపాటున జగన్మోహన్ రెడ్డి కలలో కాదు. ఆయన ఏమాత్రం ఎప్పుడు కూడా చావు ముందున్నా కూడా ఎవరి గురించి చెడు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన చావు కావాలా చెడు మాట్లాడతావా అంటే చావే స్వీకరిస్తారు, తప్పితే వేరొకరి గురించి చెడు మాట్లాడే నైజం జగన్మోహన్ రెడ్డి కాదనేది కూడా మీరు తెలుసుకోగోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ప్రభుత్వం మీద, ప్రజా సమస్యల మీద పోరాడండి తప్పితే చంద్రబాబు అవసరాల కోసం, చంద్రబాబు రాజకీయం కోసం, చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం ఆపండి అనేది కూడా మీకు హితవు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తే ఏంటి మీరు సాధించేది? చంద్రబాబుకి లబ్ధి చేకూర్చటాకే మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే
ఇంకొకటి కాదనేది కూడా మీరు ఈరోజుకి కూడా చంద్రబాబుకి ఏజెంట్గా పనిచేస్తున్నారు తప్పితే ఇంకొకటి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేయట్లేదని కూడా మేము మీకు చెప్తున్నాం. మీరేదో మీటింగ్లో మధ్యలో చిన్నగా మాట్లాడి తర్వాత అరుచుకుని చుంచుకుని కాగా పెద్ద పెద్దగా అరిచి మాట్లాడితే ఆ మాటలో పెద్ద పోరాటం కిందో, లేకపోతే మీరు అరుపులు కేకలు ప్రభుత్వం నిలువరింపజేయటకు అనేది కేవలం నాటకీయం కోసం.